ఏదైనా సరే నిలదీస్తే నిగ్గతిస్తే కానీ స్పందించదన్నమాట ప్రభుత్వం. శ్రీశైలంలో ఆ మధ్యకాలంలో షాపులు వేలం వేశారు, వేసినప్పుడు అన్య మతస్థులు షాపులు తీసుకున్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్నేహహస్తం, ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వ్యవహారం అని తేల్చినప్పుడు అబ్బెబ్బే అని కొత్తగా పిలిచినటువంటి టెండర్లు రద్దు చేశారు, పాత వాటి ప్లేస్లో మళ్ళీ కొత్తవి పెడతామన్నారు. కొత్తగా ఈలోపు పెట్టబడినటువంటి సందర్భంలో బయటకు వచ్చినటువంటి అంశం ఈ మధ్యకాలంలో జరిగిందైతే మాత్రం ఈ అన్య మతస్థులకి దుకాణాలు ఇవ్వకూడదని నిర్ణయించడం. అందులో భాగంగా లేటెస్ట్గా 14 దుకాణాలని సీజ్ చేశారు. 13 దుకాణాలని కర్నూలు జిల్లా శ్రీశైలం పరిధిలోని అన్య మతస్థుల దుకాణాలని సీజ్ చేశారు. సిద్ధరామయ్య రామప్ప వాణిజ్య సముదాయంలో 13 షాపుని సీజ్ చేస్తే 3 ఏళ్ల గడువు ముగియడంతో సీజ్ చేశామని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అన్య మతస్థులకు శ్రీశైలంలో కేటాయింపులు, షాపులు కేటాయించడం మీద హిందూ సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడం అనేది ఇక్కడ విశేషం. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం కూడా అదే, రెచ్చగొట్టడం అనేటువంటి కాన్సెప్ట్. ఇక్కడ రెచ్చిపోకుండా సంయమనంతోనే ప్రజలందరూ కూడా ఉన్నారు. సమాధానం కావాల్సిందల్లా ఏంటంటే ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్ళు ఆధారాలతో నిరూపిస్తారా లేదా అన్నదే.